ब्रेकिंग చూడొచ్చు గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఏవన్న ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు ఆయన్ను విజయవాడలోని ఏలూరు రోడ్డులో ఓ హోటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తర్వాత గుంటూరుకు తరలించారు నిన్న గుంటూరులో తొక్కిసలాట ఘటన తర్వాత నుంచి ఉయ్యూరు శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు నల్లపాడు పోలీసులు ఇందులో ప్రధాన నిందితుడిగా ఉయ్యూరు శ్రీనివాస్ పేరు చేర్చారు ఇంతకీ ఉయ్యూరు శ్రీనివాస్ ఎవరు అతడికి టీడీపీకి సంబంధం ఏంటన్న చర్చ ఇప్పుడు సాగుతోంది బ్రేకింగ్ చూడొచ్చు గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఏవన్ ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు ఆయన్ను విజయవాడలోని ఏలూరు రోడ్డులో ఓ హోటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తర్వాత గుంటూరుకు తరలించారు నిన్న గుంటూరులో తొక్కిసలాట ఘటన తర్వాత నుంచి ఉయ్యూరు శ్రీనివాస్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు నల్లపాడు పోలీసులు ఇందులో ప్రధాన నిందితుడిగా ఉయ్యూరు శ్రీనివాస్ పేరు చేర్చారు గుంటూరు సీసీఎస్ డీఎస్పీ కార్యాలయం దగ్గర పోలీసులు మోహరించారు ఉయ్యూరు శ్రీనివాస్ ను డీఎస్పీ ఆఫీస్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు కృష్ణ ఉయ్యూరు శ్రీనివాస్ ను డీఎస్పీ ఆఫీస్ కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి థాంక్యూ రఫీ కొద్దిసేపటి క్రితమే సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎవరైతే ఈ ప్రధాన ఘటనలో ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటనలో ప్రధాన నిందితుడు ఉన్నారో అతన్ని ఉయ్యూరు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు విజయవాడలోని ఏలూరులో ఏలూరు ప్రాంతంలో ఏలూరు రోడ్లో అయితే అతన్ని కొద్దిసేపటి క్రితం సీసీఎస్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు అయితే నిన్న ఘటన జరిగిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అంటే ఒకటి ఆ జరిగినటువంటి షాకింగ్ ఘటన అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఆలోచన పైగా మొత్తం ఈ వ్యవహారం మొత్తం కూడా అతనే నడిపించాడనేటువంటి ఆలోచన నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు తన్ని అదుపులోకి తీసుకుంటారనేటువంటి ఆలోచనతో ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఉయ్యూరు శ్రీనివాసరావు కదలికలపై నిఘా పెట్టినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితం విజయవాడలో అదుపులోకి తీసుకొని ఇక్కడ గుంటూరు తీసుకొచ్చారు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారు అయితే మరికొద్దిసేపట్లోనే కోర్టుకి కూడా హాజరుపరుస్తారు అయితే నిన్న జరిగిన అంశంలో నల్లపాడు పోలీసులు ఐపీసీ 304 పార్ట్ 2 అంటే ఉద్దేశపూర్వకంగా చంపకపోయినా హత్య చేయకపోయినా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి గాని ఆ పని చేసేటప్పుడు దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఒక మనిషి ప్రాణాలు పోతాయి అనేటువంటి విషయం తెలిసి కూడా అదే పని చేస్తే అంటే ఇంత పెద్ద ఎత్తున జనసమీకరణ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రాణ నష్టం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనే అంశం తెలిసి కూడా సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా సరైనటువంటి విధానం అవలంబించకుండా నిర్వహించినటువంటి సభ వల్లే ఇంతమంది మృతికి కారణమైంది చాలా మంది గాయపడటానికి కారణమైంది అనేది పోలీసులు అభియోగం మోపారు దానికి సంబంధించే ఐపీసీ సెక్షన్ 304 బై పార్ట్ 2 ఈ యొక్క కేసుని కట్టడం జరిగింది మరికొద్ది సేపట్లోనే అతన్ని తీసుకొని కోర్టుకి తీసుకొని వెళ్లి హాజరుపరుస్తామనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది అంటే నిన్న ఘటన జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినటువంటి శ్రీనివాసరావు ఇక్కడి నుంచి గుంటూరు నుంచి విజయవాడ వెళ్లారు అక్కడ హోటల్లో ఉన్నారు అయితే అతని కదలికల మీద నిఘా పెట్టినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు సో ప్రస్తుతం అయితే ఉయ్యూరు శ్రీనివాసరావు పోలీసుల అదుపులో ఉన్నాడు అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు కొద్దిసేపట్లోనే కోర్టుకు హాజరుపరుస్తారు రఫీ రైట్ కృష్ణ మనం చూస్తే అక్కడ సీసీఎస్ డిఎస్పీ కార్యాలయం దగ్గర కూడా పోలీసులు భారీగా మొహరించినట్టు తెలుస్తోంది సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఉయ్యూరు శ్రీనివాస్ ని ఎప్పటి లోపల అక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది కోర్టులో హాజరుపరిచే అవకాశం సీసీఎస్ పోలీసులు ఇక్కడే ఇక్కడ అరెస్ట్ చేశారు లోపల పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ కార్యాలయంలో ఉయ్యూరు శ్రీనివాసరావు ఉన్నారు అయితే ఇక్కడికి టీడీపీ నేతలు కానీ లేదంటే ఉయ్యూరు శ్రీనివాసరావు సంబంధించినటువంటి అనుచర వర్గం కానీ ఎవరైనా సరే వస్తారనేటువంటి ముందస్తు ఆలోచనతో ఇంకేదన్నా చిన్న చిన్న ధర్నాలు కానీ అటువంటి చేస్తారనేటువంటి ఆలోచనతో ముందస్తుగా పోలీసుల్ని మోహరించారు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు కొంత మీడియాని కొంత రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది అంటే
సిసిఎస్ కార్యాలయం లోపల కాకుండా బయటే ఉండి ఉండవాల్సిందిగా మీడియాని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం మొత్తం కూడా అంటే గతంలో అనేక సందర్భాల్లో సిఐడి కార్యాలయాల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అనేక మందిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఇదే రోడ్డు కావడంతో ఈ ప్రాంతం మొత్తం కూడా విఐపి జోన్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ధర్నాలు రాస్తా రోకోలు ఇటువంటివి చేసేటప్పుడు బారికేడ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ మళ్ళీ మరొకసారి సిసిఎస్ కార్యాలయం వద్ద భారీగా బారికేడ్లు ఏర్పాటు చేయటం ఎవరిని కూడా ఈ ప్రాంతంలో అంటే సిసిఎస్ కార్యాలయం లోపలికి రానికుండా మాత్రం కట్టడి చేశారు రఫీ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణ.